नमस्कार पदव तरगति तेलुगुपाठ दानशीलमुलोनिकि स्वागतम। बलिचक्रवर्ती खच्चितंगा दानं चेस्तानने शुक्राचार्युडितो मात्लाडुतुन्न संदर्भान्नि मनं तेलुसुकुंटुन्नां। ना एदुरुगा वच्चिनटुवंटि वामनुडु पोट्टिवाडु एन्नो यज्ञयागालु चेस्ते तप्प कनिपिंचडु, मरिप्पुडु ना एदुरुगा कनिपिस्तुन्नाडु నేను ఎంత అదృష్టవంతుడిని కాబట్టి నేను ఖచ్చితంగా ఇస్తాను। తన ఖచ్చితత్వాన్ని నిరూపించుకుంటున్నాడు బలిచక్రవర్తి। ఎలా ఈ పద్యంలో చూద్దాం। నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరియైన నీరజ భవుండ భ్యాగతుండైననౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేటికిన్ నిరయంభైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరియైన నీరజ భవుండ భ్యాగతుండైననౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్। ఇంత ఖచ్చితంగా చేస్తాననుకున్న మంచి పని చేయాలి, ఒక తీవ్రమైన ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు ఏది ఏమైనా నేను ఈ పని చేసి తీరుతాను। ఇప్పటికీ మన వాడుకలో సూర్యుడు తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించినా సముద్రాలు ఇంకిపోయినా అంటుంటాం కదా, అలాంటి ప్రతిజ్ఞ చేస్తున్నాడు। నిరయంబైన నాకు నరకం ప్రాప్తించినా సరే, నిబంధమైన నాకు బంధనాలు ప్రాప్తించినా సరే, బంధనాలు అంటే కట్టివేయబడడం, ఇహలోకం ఇహపరమైనటువంటి ఈ కష్టాలు ఎన్ని వచ్చినా రకరకాలైనటువంటి కష్టాలన్నీ బంధనాలే, కుటుంబ జీవితంలో మనిషి ఎదుర్కొనేటువంటివన్నీ కూడా బంధనాలే, ఏ కష్టాలు వచ్చినా ఇహపరమైనటువంటివి। ధరణి నిర్మూలనంబైన ఈ భూమి, ధరణి అంటే భూమి, ఈ భూమి నిర్మూలనంబైన కనిపించకుండా పోయినా, దుర్మరణంబైన దుర్మరణం ప్రాప్తించినా సరే, నాకు ఏ విధమైనటువంటి మరణం అసహ్యమైనటువంటి ఏహీయమైనటువంటి మరణం నాకు ప్రాప్తించినా సరే, కులాంతమైన కులాంతము కులము అంటే వంశం, నా వంశమంతా నాశనమైపోయినా పర్వాలేదు, ఈయన ఉంటేనే కదా ఈయన వంశం ఉండేది। కులము అంటే ఇప్పుడుండేటువంటి మన నిత్య వాడుకలో చెప్పుకునేటువంటి కులం కాదు, ఇది కొంత తక్కువ స్థాయి అర్థం। కులము అంటే వంశము జాతి, నా కులాంతము అంటే నా వంశం మొత్తం నాశనమైపోయినా పర్వాలేదు। నిజమున్ రానిమ్ము ఇవన్నీ నిజంగా ప్రాప్తించినా ప్రాప్తించని, కానిమ్ము పో కాని ఏమవుతుంది, ఏదైతే అదవుతుంది, కానీ మాట నిలబడిపోతుంది, ఇచ్చిన మాట నిలబడిపోతుంది, నేను చరిత్రలో మిగిలిపోతాను, కీర్తిమంతుడిగా ఉండిపోతాను। వచ్చినవాడు మీరు అంటున్నారు గురువుగారు శుక్రాచార్య, ధీవర్య ధీవర్య, ధీ అంటే బుద్ధి, పండితుడు ధీవర్యుడు అంటే పండితుడు, పండితోత్తమ వచ్చినవాడు త్రివిక్రముడు అన్నారు కదా, హరుడైనన్ శివుడైనారు, శంకరుడైనా పర్వాలేదు, హరి అయిన విష్ణువైనా పర్వాలేదు, నీరజ భవుండు బ్రహ్మదేవుడు, విష్ణువు నాభి కమలము నుంచి ఉద్భవించినవాడు, అభ్యాగతుండైననౌ, అభ్యాగతి అంటే మనం భోజనానికి పిలిస్తే అతను వచ్చినటువంటి వాడు, వాస్తవానికి అతిథి అభ్యాగతి, అతిథి అంటే మనం తిథి చూసుకోకుండా వచ్చినటువంటి వాడు అతిథి, అప్పటికప్పుడు వచ్చినటువంటి వాడు।
అభ్యాగతి అంటే ఫిలిస్తే వచ్చినటువంటి వాడు. కాస్త ఈ అర్థ విపరిణామంలో అతిథి అభ్యాగతిని ఒకేలా మనం వాడుతూ ఉన్నాం. అభ్యాగతుండైనను, మన ఇంటికి వచ్చినటువంటి అభ్యాగతి కాని ఎవరైనా పర్వాలేదు, ఎవరైతే అయినారు తిరుగన్నీరదు నాదు జిహువా. ఇదండి మనిషికి కావలసింది, ఒక రాజుకు కావలసింది, ఒక జన్మకు కావలసినటువంటి ఖచ్చితత్వం. తిరుగన్నీరదు నాదు జిహువా. జిహువా అంటే నాలుక. నేను నా నాలుకను తిప్పలేను అంటే మాట మార్చలేను. నా జిహువ ఒక మాట మాట్లాడి ఇంకొక మాట మాట్లాడదు, మళ్ళీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది. ఎంత గొప్పగా చెబుతున్నాడు, బలిచక్రవర్తి యొక్క ఔన్నత్యాన్ని పట్టి చూపేటువంటి మాట ఇది. తిరుగన్నీరదు నాదు జిహువ, మాట మార్చలేను, నా నాలుక ఇంకొక మాట మాట్లాడదు. వినుమా ధీవర్య వేటికి, ఇంకా ఒక మాటలో చెప్పినాడు, వేయి ఎందుకండి, వేయి మాటలు ఎందుకండి, ఇన్ని మాటలు ఎందుకండి, వేయి మాటలు మాట్లాడలేను, నేను చెప్పేది విను, వేయేటికి అనవసరంగా ఎక్కువ సంభాషణ ఎందుకు. ఇంకా ఇక పూర్తి స్థాయిలో శుక్రాచార్యుడికి మనం అనుకుంటాం ఓ క్లారిటీ ఇచ్చినాడు, ఖచ్చితంగా దానం చేస్తాను. ఎంత ఖచ్చితంగా చేస్తానంటే ఏది ఏమైపోయినా, మీరన్నారు ఏదో ప్రాణాలు పోతాయి, సంపదలు పోతాయి, అన్నీ పోనివ్వండి, నేను దానం చేస్తాను. ఎంత గొప్ప విషయం అండి, దానం విషయంలో ఇంత ఖచ్చితంగా ఉండాలి. మంచి పని చేస్తున్నప్పుడు ఇంత ఖచ్చితంగా ఉండాలి. తప్పించుకునేవాడు ఏమంటాడు, నాకు ఆటంకం వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది అంటాడు. తప్పించుకోజాలడు బలిచక్రవర్తి. నిరయంబైన ఈ పద్యములో పోతన గారి పద్య శైలి చూడండి. పద్యం మొదలు పెడుతున్నప్పుడు నిరయంబైన అయినా అనే ఒక మాట వస్తే, ఈ అయినా అనే మాటను పలుమార్లు వాడి పద్యానికి ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చినాడు. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ముకో హరుడైన హరియైన నీరజ భవుండు అభ్యాగతుండైనన్ ఔ తిరుగన్నేరదు నాదు జిహువ వినుమా ధీవర్య వేటికిన్. ఇంకా అంటున్నాడు, బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు, మాట తిరుగలేరు మానధనులు. ఇదొక్క వాక్యం, ఇదొక్క పద్యపాదం, మొత్తం ఈ పాఠం యొక్క సారాంశం అంతా ఇదే. మాట తిరుగలేరు మానధనులు, అభిమానం ఉన్నటువంటి వాడు మాటను మార్చకూడదు, అంతే. మొత్తం పాఠం సారాంశం అంతా ఒక వాక్యంలో చెప్పండి అంటే ఈ పద్యపాదం ద్వారా చెప్పచ్చు. బ్రతుకవచ్చుగాక, బ్రతుకవచ్చుగాక, జీవితం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. బహుబంధనములైన వచ్చుగాక, బంధనాలు అంటే మళ్ళీ వాడాడు కష్టాలు, చాలా కష్టాలు వస్తాయి కావచ్చు దీని తదనంతరం, రాని ఏమవుతుంది. ఒక్క మాటకు, ఇచ్చిన మాటకు కట్టుబడి గురువు గారి మాటకు హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ కథ మనందరికీ తెలుసు. ఎన్ని కష్టాలు, భార్య నమ్ముకున్నాడు, కొడుకు నమ్ముకున్నాడు, చివరికి కాటి కాపరుగా ఉన్నాడు. కేవలము మాట తప్పకుండా ఆయన తప్పించుకో చూస్తే ఎన్ని సందర్భాలు వస్తాయి. అసలు రాజుకి నేను ఇట్లా అనలేదు అంటే ఆయన అడిగేవాడేవాడు, కావలసింది అది కాదు కదా. ఒక ఆత్మ, ఒక మనస్సాక్షి, దానికి కట్టుబడి ఉంటారు. అదే జీవితం అంటాడు పోతన, అదే జీవితం. నిన్నెవరో చూస్తున్నారని తప్పులు ఒప్పులు చేయడం పక్కనట్టు, నీ మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా, దానికి సంజాయిషి ఇచ్చుకోగలిగినప్పుడు ఆ జన్మ సాఫల్యం పొందినట్టు. బ్రతుకవచ్చుగాక, బ్రతుకుతే బ్రతుకుతాం, ఇంకొన్ని ఏళ్ళు బ్రతుకుతాం, 100-200 ఏళ్ళు బ్రతుకుతాం. బహుబంధనములైన వచ్చుగాక, బహుబంధనాలు చాలా కష్టాలు వస్తాయి కావచ్చు. లేమి వచ్చుగాక, లేమి అంటే పేదరికం, కలిమి
దానికి వ్యతిరేక పదం లేమి. కలిమి అంటే కలిగి ఉండడం, లేమి అంటే లేకపోవడం. లేమి వచ్చుగాక, ఈ దానం చేసిన తర్వాత ఏమీ మిగలకుండా చేతిలో ఏమి చిప్ప మిగిలినా పర్వాలేదు, పేదరికం వచ్చినా పర్వాలేదు, తినడానికి లేకపోయినా పర్వాలేదు. జీవధనములైన చెడుగాక పడుగాక. జీవధనములు, జీవము అంటే ప్రాణం, ధనము అంటే సంపద, ఆస్తి. ఇవి చెడిపోతాయి, పడిపోతాయి. సంపద చెడిపోతుంది, ప్రాణం పడిపోతుంది. మాట తిరుగలేరు మానధనులు. అన్నీ బాగున్నప్పుడు మాట నిలుపుకోవడం ఏముందండి, ఎవరైనా నిలుపుకుంటారు. అన్నీ బాగున్న నా దగ్గర ఉంటే నీకు ఇస్తానంటే ఉంటే ఎవడైనా ఇస్తాడు. లేకుండా ఇవ్వగలగడం, మాట ఇస్తే కట్టుబడి ఎన్ని కష్టాలనైనా ఓర్చుకొని సహకరించడం, సాధించడం మనిషి యొక్క లక్షణం. అది ఈ పద్యములో, ఈ చిన్న పద్యములో ఆట వెలుదులో ఎంత చక్కగా చెప్తున్నాడు. ఈ పద్యంలో కూడా పోతన గారు గమ్మత్తు చేశాడు. ఇంతకుముందు పద్యంలో అయినా అనే మాట పలుమార్లు వస్తే ఈ పద్యంలో కాక బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. అభిమానమే ధనముగా కలిగినటువంటి వారు మానధనులు. కేవలం మంచి పేరు కోసం బతకడమే నిజమైనటువంటి బతకడమని చెబుతున్నాడు బలిచక్రవర్తి. ఆయన రాక్షసుడు, రాక్షస ధర్మాన్ని పాటించి గర్వము అహంకారముతో చేసినటువంటి విజయశాడు. కానీ ఆయనకుండేటువంటి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం, దానగుణం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు బలిచక్రవర్తి గమనిస్తున్నాము. అందుకే ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంత ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరికైనా ఒక ఇబ్బంది ఉంటుంది, ఇది సౌకర్యం అసౌకర్యం. ఎందుకంటే ఆ సమయంలో గురువు గారితో ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు పక్కనే భార్య ఉంది, ఆమె గమనిస్తూ ఉంది. ఇప్పుడు తప్పించుకోవడానికి ఇంకొక అవకాశం కూడా ఉంది, భార్య వద్దుంటుంది, భార్య వద్దన్న దానం తప్పించుకోవచ్చు. అయ్యవసరంబున ఆ ప్లస్ అవసరంబున అయ్యవసరంబున యడాగమత్రిక సంధి. అప్పుడు ధనుజలోకనాథు దయిత వింధ్యావళి రాజవదన మదమరాళగమన వటుని కాళ్ళుగడుగ వరహేమఘటమున జలముదిచ్చే భర్త సన్న ఎరిగి. స్త్రీ భర్త చర్యల్ని గమనిస్తూ ఉన్నది. ఏం చేసిందట? బంగారు పాత్రలో నీళ్లు తీసుకొని వచ్చిందట. ఆశ్చర్యకరమైన విషయం ఇది. అందరికీ అర్థమైపోయింది, భార్య కూడా అర్థమైపోతుంది. కానీ ఏం చేసింది? భర్త మనస్సులో ఏముందో అది గమనించి దాన్ని పాటిస్తోంది, అంతే. అంతకుమించి వేరే ఏమీ కాదు. ఇంకా ఆమె నిరాకరించడానికి ఆమె ఏ విధమైనటువంటి ప్రయత్నమూ చేయలేదు. గమనించాలి, భర్తను అనుగమించేటువంటి స్త్రీ యొక్క లక్షణం. ధనుజలోకనాథు దయిత వింధ్యావళి, ఆమె పేరు వింధ్యావళి. పేరెంత బాగుందో కదా. ధనుజలోకనాథుడు, ధనుజులు అంటే రాక్షసుడు, రాక్షస లోకానికి ప్రభు అయినటువంటి బలిచక్రవర్తి. దయిత భార్య, బలిచక్రవర్తి యొక్క భార్య వింధ్యావళి. రాజవదన మద మరాళగమన. రాజవదన అంటే రాజు అంటే చంద్రుడు ఒక అర్థం. చంద్రుని వంటి ముఖము కలిగిన, చంద్రబింబము వంటి ముఖము కలిగినది. మద మరాళగమన, మరాళము అంటే హంస, మదించినటువంటి హంస యొక్క నడక కలిగినటువంటిది అని అర్థం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం, భార్య వచ్చింది నీళ్లు తీసుకొచ్చింది అన్నా సరిపోతుంది. కానీ పోతన గారు గమ్మత్తు చేసినాడు, బలిచక్రవర్తి భార్య యొక్క ముఖాన్ని నడకను చెబుతూ ఉన్నాడు. ఇదెందుకండి ఇక్కడ అప్రస్తుతమా? కాదు, సందర్భోచితం. దీంట్లో భార్య ఏమాత్రం తొట్రుపడలేదు, కంగారు పడలేదు అని చెప్పడం. రాజవదన, చంద్రబింబం వంటి ముఖం అంటే ప్రసన్న వదనం.
భర్త చేసేటువంటి చర్యకు మామూలుగానైతే లోకంలో చాలా కంగారు ఉండాలి, ఆ ముఖంలో ఏడుపు ఉండాలి, కన్నీళ్ళు ఉండాలి. కాస్త కంగారు ఉన్నప్పుడు నడిచే నడక వేరుగా ఉంటుంది కదా, కంగారు కంగారుగా ఉండాలి. ఏమీ లేదు, చాలా ప్రసన్నంగా ఉంది. భర్త ఏది చెబుతున్నాడో ఏది చేస్తున్నాడో దాన్ని అనుగమించడమే తన పాత్ర తప్ప మరొక రకంగా ఆమె ప్రవర్తించడం లేదు. పూర్తి స్థాయిలో ధర్మపత్ని కదా, భర్తకు సహకరిస్తున్నది, ఆయన దానం చేస్తానన్నాడు అంతే. ఇంకా లోకంలో మన ఇండ్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, చాలా సందర్భాలలో ఇస్తానన్నటువంటి సహకారానికి అడ్డంకి ఏమిటంటే ఆవిడ ఒప్పుకోవట్లేదు అనే విషయాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వింధ్యావళి సహకారం ఎంత బాగుందో, ఆయన చేసేటువంటి ఏ పనినైనా అది ధర్మం. ధర్మపత్ని అంటే భర్త చేసేటువంటి ధర్మాన్ని అనుగమించడం ధర్మం. ధర్మపత్నిగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉన్నది వింధ్యావళి. చూడండి, రాజవదన మదమరాళ గమన వటుని కాళ్ళు గడుగ వరహేమ ఘటమున. వటుడు అంటే బ్రహ్మచారి, ఆయన కాళ్ళు గడగడానికి శ్రేష్టమైనటువంటి హేమ ఘటము అంటే, హేమము అంటే బంగారం, ఘటము అంటే పాత్ర, కుండ, బంగారు పాత్రలో నీళ్లు తీసుకొని వస్తుంది. జలము తెచ్చే నీళ్లు తీసుకొని వస్తుంది. భర్త సన్న ఎరిగి, భర్త బలిచక్రవర్తి ఒక్కసారి పక్కకు అలా చూసినాడు ఆమె ముఖం, అంతే, ఏమి చెప్పలేదు, సైగ గమనించింది అంతే. దానం చేస్తున్నప్పుడు మన సంప్రదాయంలో ఇప్పటికీ మనం గమనిస్తూ ఉంటాం, కన్యాదానం ఎలా చేస్తారు, పెళ్లిలో మనం చూస్తుంటాం, భార్య భర్త నూతన వస్త్రాలు ధరించి ఆ కన్యను ధారపోస్తూ ఉంటారు, నీటిని ధారపోస్తూ ఉంటారు, నీళ్ళు తలడం, ఆ నీళ్లు ధారపోస్తే అది శ్రేష్టమైనటువంటి దానం కింద మనం చూస్తాం. అందుకోసం ఆ దానం చేయడానికి అంతగా సిద్ధమైపోయి తీసుకొచ్చింది. ఈయన చెబితే వినడు, ఆయన చెప్పేది ధర్మం, చేసేది ధర్మం, అంతే. ఆయన ఏది చెబితే మనం అది చెయ్యాలి. ఈ ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తోంది వింధ్యావళి. ఇంత ఖచ్చితంగా దానం చేయడానికి పూనుకున్నటువంటి వింధ్యావళి పాత్ర ఔచిత్యం ఈ పద్యంలో కనిపిస్తూ ఉన్నది. ధనుజలోకనాథుదయిత వింధ్యావళి రాజవదన మదమరాళగమన వటుని కాళ్ళు గడుగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి. అయ్యవసరమున కపటవటునకు అద్దానవేంద్రుండి ఇట్లనియే. ఆ సమయంలో మారువేషములో ఉండేటువంటి ఆ బ్రహ్మచారికి ఆ దానవేంద్రుడు బలిచక్రవర్తి ఇలా అన్నాడు. ఏమన్నాడు, ఎలా దానం చేశారు, తను అనుకున్నటువంటి పనిని నిర్విఘ్నంగా ఎలా పూర్తి చేశాడనే విషయాన్ని మరోమారు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.